नेल्लूरु जिल्ला मुत्तुकूरु मंडलं नेलटूरुलोनी श्री दामोदरं संजीवय धर्मल केंद्रंलो मंगलवारं अग्नि प्रमादं संभविंचिंदी। कोल्यार्ड नुंची बायलर की बोग्गु तीसुकेल्ले कान्वेर् बेल्टुलो पेद्द एत्तुन मंटलु व्यापिंचायी। 100 अडुगुल एत्तुलो बेल्टु उंडडं वल्ल मंटलतो पाटु दट्टमैन पोगलु जेन్కో ప్లాంట్ చుట్టూ అల్ముకోవడంతో ప్లాంట్లో పనిచేస్తున్న సిబ్బంది కార్మికులు భయాందోళనకి లోనయ్యి బయటకు పరుగులు తీశారు। వెంటనే సమాచారం తెలుసుకున్న జెన్కో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజన్ సిద్ధం చేశారు। సమీపంలో ఉన్న సేంబుకార్ కృష్ణపట్నం పోర్టుల నుంచి మొత్తం 5 ఫైర్ ఇంజన్లు రప్పించి మంటలు ఆర్పడడానికి అధికారులు సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు। కోల్ విభాగం పర్యవేక్షణలో ఉండే కన్వేయర్ బెల్ట్ మరియు వాటర్ స్ప్రింగింగ్ చేసే విభాగాల అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం సంభవించి ఉండవచ్చని జెన్కో అధికారులు కొందరు చెబుతున్నారు। పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్లాంట్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎటువంటి వివరాలు తెలపలేమని సిఇ సమాధానం ఇచ్చారు। అయితే ఈ అగ్ని ప్రమాదంలో ఎవరికి గాయాలు కాని ప్రాణనష్టం కాని సంభవించలేదని ఆస్తి నష్టం ఎంత అనేది అంచనా వేసి చెబుతామని అధికారులు తెలిపారు। ఇంత ప్రమాదం జరిగిన ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఏపీ జెన్కో ప్లాంట్ లోకి మీడియాని అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది। ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రజలకు సైకో పాలన నుంచి విముక్తి కలిగించాలని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యువతకు అండగా ఉంటారని భరోసా ఇస్తూ యువగళం పాదయాత్రతో కావలి నియోజకవర్గానికి వస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం। పాదయాత్రలో మీరు పాల్గొని లోకేష్ గారి గళంలో మీ గళం కలిపి ప్రజా సమస్యలపై పోరాడుదాం। ఇట్లా బీత రవిచంద్ర టీడీపీ జాతీయ కార్యదర్శి మాలిపట్టి సుబ్బారాయుడు కావలి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్।